అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఫ్రాన్స్ లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. అన్సర్టైన్ రికార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అనసూయ సొంతం చేసుకున్నారు. కేన్స్ సిటీలో ప్రతి ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. వివిధ భాషల చిత్రాలకు చిత్ర యూనిట్ సభ్యులకు అవార్డులు ఇస్తుంటారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి సినీ ప్రముఖులు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు సందడి చేస్తుంటారు. ఇక్కడ అందాలదారులు రెడ్ కార్పెట్ పై వివిధ రకాల డిజైనింగ్ డ్రెస్సులతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఈ ఏడాది భారత్ తరపున ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు కియారా అద్వానీ, జాక్వలిన్ ఫెర్నాండెస్, శోభితా దూలిపాల వెళ్లారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ చిత్రాలకు ఎంపిక పెరిగిపోతోంది. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు. కేన్స్ నగరంలో 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి సినీ ప్రముఖులు, మోడల్స్, ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడ సందడి చేస్తున్నారు. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ గుప్తా సేన్ చరిత్ర సృష్టించారు. అన్సర్టైన్ రికార్డ్ విభాగంలో ఆమెకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న తొలి మహిళగా అనసూయ నిలిచారు. బల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టాంటిన్ బోజనోవోస్ ది షేమ్లెస్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో నటించిన అనసూయకు ఈ అవార్డు దక్కింది. ఈ మూవీలో ఆమె రేణుక అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ చిత్రం భారత్, నేపాల్లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం ఎంపికైంది. ఇక ఈ వేడుకల్లో ఈ మూవీని ప్రదర్శించగా ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. పశ్చిమ బెంగాల్ కోల్కతాకు చెందిన అనసూయ కొన్నేళ్ల నుంచి సినీ రంగంలో ఉంటున్నారు. ఇక ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించి తర్వాత నటిగా మారింది. దర్శకుడు బోజనోవ్ ఆమెకు ఫేస్బుక్ ఫ్రెండ్. ఒకసారి ఆడిషన్ టేప్ పంపమని అనసూయకు చెప్పారు. అది నచ్చడంతో ది షేమ్లెస్లో అవకాశం ఇచ్చారు. అలా నటిగా వెండితెరకు పరిచయమైన అనసూయ నటిగా ఆమె తొలి ప్రయత్నంలోనే కేన్స్లో అవార్డు దక్కించుకుంది. అంతేకాదు మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఈ మూవీలో అనసూయ రేణుక అనే వేశ్య పాత్ర పోషించారు. ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌజ్లో పోలీసును చంపి రేణుక పారిపోతుంది. ఇక అక్కడి నుంచి వెళ్లిన ఆమె మరో రాష్ట్రంలో ఆమె సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ 17 ఏళ్ల దేవికతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తాము ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వీళ్ళిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారు అన్నదే కథ నేపథ్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.